కోడిగుడ్డు మీద మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు రాసి వాళ్ళ అమ్మగారి పేరు రాసి దానిని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా సరే ఊరు బయట పాతి పెట్టి వచ్చినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ లేకపోతే భార్య కానీ భర్త కానీ లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్న ఎక్స్ లవర్ కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన యొక్క వశీకరణ మంత్రప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ ప్రయోగంలో ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవడం కోసం ఇది ఒక తాంత్రిక రూపంలో మనం ఈ యొక్క ప్రయోగం అనేది చేయవలసి ఉంటుందన్నమాట. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డుని ఎక్కువగా బలి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. బలి అంటే ఏదైనా చేతబడి కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఒక వ్యక్తి మీద చేసినప్పుడు అతనికి ఆహారంగా కోడిగుడ్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. కోడిగుడ్డు ఇస్తే అతనికి బలి రూపంలో అతని మీద ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని కోడిగుడ్డుని ఆహారంగా తీసుకొని వాళ్ళకి విముక్తి కలిగించడం అనేది జరిగింది. అంటే ఈ తాంత్రిక పద్ధతులు మీకు చూస్తున్నాను, చాలా రకాలైన పద్ధతులు ఉన్నాయన్నమాట. కోడిగుడ్డు ఉపయోగించి బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఈ యొక్క కోడిగుడ్డును ఉపయోగించి ఒక వ్యక్తిని మనం చాలా సింపుల్గా సునాయాసంగా కరెక్ట్గా 9 రోజుల్లో ఆ స్త్రీని మనం వశం చేసుకునే ప్రయోగం అన్నమాట ఇది. అయితే ఈ యొక్క ప్రయోగం చేయడానికి కావాల్సినవి ఏంటి అంటే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయం అయిన వ్యక్తులు అయి ఉండాలి. అంతకుముందు వాళ్ళకి మీకు మధ్యలో మాటల సంభాషణ కానీ లేకపోతే మాటల పరిచయం కానీ లేకపోతే మీరు కలిసిమెలిసి ఉన్న ఆనవాళ్ళు అటువంటి ఏమన్నా ఉంటే చాలు. అదేవిధంగా దీనికి ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీకు తెలిసి ఉండాలి, వాళ్ళ అమ్మగారి పేరు అనేది తెలిసి ఉండాలన్నమాట. ఆ విధంగా తెలిసి ఉంటేనే మీకు ఈ యొక్క ప్రయోగం అనేది మీకు 100కి 100% మీకు ఫలితం అనేది ఫలించింది. అదేవిధంగా ఒకవేళ స్త్రీ చేస్తుంటే ఈ యొక్క ప్రయోగం అనేది స్త్రీ పురుషుడి పేరు అనేది పూర్తిగా తెలిసి ఉండాలి, పురుషుడి యొక్క తండ్రి పేరు అనేది తెలిసి ఉండాలి. ఇక్కడ రివర్స్లో ఉండిద్ది అన్నమాట. ఒకటి వచ్చేసి స్త్రీకి పురుషుడు చేస్తుంటే స్త్రీ అమ్మగారి పేరు తెలిసి ఉండాలి. కాదు ఒకవేళ స్త్రీ ప్రయోగం చేస్తే పురుషుడు తండ్రి పేరు తెలిసి ఉండాలి. ఆ విధంగా తెలిసి ఉంటేనే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మీకు కోరుకున్న టయానికి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ మీ దగ్గరకు రావడం జరిగింది. ఎవరైనా సరే నిన్ను చేయించాన్న స్త్రీ కూడా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది అన్నమాట. ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కరెక్ట్గా 9 రోజుల్లో మీ దగ్గర వచ్చి నిలబడాలి, మీ ముందు నిలబడాలి. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క వశీకరణ మంత్రంతో ఈ యొక్క తాంత్రిక రూపం యొక్క ప్రయోగం అన్నమాట. ప్రయోగం అనేది మనం ఎప్పుడు చేయవలసి ఉంటుందంటే శుక్రవారం రోజున ప్రారంభం చేసి శనివారం రోజున ఈ యొక్క ప్రయోగం అనేది మనం పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. శుక్రవారం రోజున మనం ఏం చేయాలంటే శుక్రవారం రోజున నేను వీడియో మీద ఇస్తున్న ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద ఆరెంజ్ పెన్నుతో రాయాలన్నమాట. ఆరెంజ్ కలర్లో ఉండి పెన్నుతో రాయాలి. ఒకవేళ మాకు ఆరెంజ్ కలర్ పెన్ను దొరకలేదనుకోండి మీరు రెడ్ పెన్ను కానీ రెడ్ పెన్నును ఉపయోగించి మీరు రాసుకోవచ్చును. శుక్రవారం రోజున ఒక వైట్ పేపర్ మీద ఈ యొక్క మంత్రాన్ని రెడ్ పెన్తో కానీ ఆరెంజ్ పెన్తో కానీ రాసి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రయోగం శుక్రవారం సాయంత్రం పూట చేయవలసి ఉంటుంది. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఒక నల్లని వస్త్రం అనేది తీసుకొని ఆ నల్లని వస్త్రంలో ఈ యొక్క పేపర్ని పెట్టేసి మీరు దాన్ని గట్టిగా కట్టండి. అంటే పేపర్ అనేది బయటికి కనపడకుండా ఉండే విధంగా దాన్ని సూది పెట్టి కొట్టడం కానీ లేకపోతే దాన్ని గట్టిగా కట్టడం కానీ లేకపోతే దానికి ఒక బ్లాక్ టేప్ కానీ వేసేసేయండి. ఆ విధంగా వేసిన ఆ యొక్క వస్త్రానికి ఏం చేస్తారంటే ఒక దారం అనేది కట్టండి. ఆ దారం ఎందుకంటే ఆ యొక్క మంత్రాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలన్నమాట. దాన్ని మీరు మీ కుడి చేతికి కట్టుకోవాలి. కుడి చేతికి కట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఆ విధంగా శుక్రవారం రోజున మీరు ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మీరు కుడి చేతికి కట్టుకొని ఈ యొక్క మంత్ర ప్రయోగం మీరు చేస్తారు. చేసిన తర్వాత శనివారం రోజున సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఒక కోడిగుడ్డు అనేది తెచ్చుకోండి. ఆ కోడిగుడ్డు బాగా మంచిగా ఉండాలి, తాజాగా ఉండే కోడిగుడ్డుని తెచ్చుకోండి. అది కూడా నాటు కోడిగుడ్డు కావాలి. ఆ కోడిగుడ్డు కూడా నాటు కోడిగుడ్డు అయి ఉండాలి, బాయిలర్ కోడిగుడ్డు కాదండి, నాటు కోడిగుడ్డు. నాటు కోడిగుడ్డు ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసుగా. ఆ నాటు కోడిగుడ్డుని మీరు తెచ్చుకోవలసి ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద రెడ్ పెన్నుతో మీరు ముందుగా ఒక వైట్ పేపర్ మీద ఏ మంత్రం అయితే రాశారో అదే మంత్రాన్ని చిన్న అక్షరాల్లో ఆ కోడిగుడ్డు వేన మీరు రాయవలసి ఉంటుంది. రాసిన తర్వాత ఆ మంత్రం కింద
మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు రాసి దాని ఎదురుగా వాళ్ళ అమ్మగారి పేరు అనేది కంపల్సరీ రాయవలసి ఉంటుంది. ఒకవేళ స్త్రీ యొక్క ప్రయోగం చేస్తుంటే పురుషుడు పేరు రాసి దాని ఎదురుగా వాళ్ళ నాన్నగారి పేరు రాయాలి. ఇక్కడ ఆపోజిట్లో యొక్క ప్రయోగం అనేది ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా మీరు ఆ కోడిగుడ్డు మీద రాయాలి. రాసిన తర్వాత ఆ కోడిగుడ్డును తీసుకొని మీరు మీ ఇంటి నుండి ఇంటి బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా సరే మీరు ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాలి. అయితే చేసి ఏమిటంటే ఈ ప్రయోగం అనేది ఎవరికి తెలియకుండా చేసుకోండి, ఎవరికి చెప్పకుండా చేసుకోండి. అంటే ఎందుకు చెప్పకూడదు అని మీరు అనుకుంటే ఈ యొక్క ఇటువంటి ప్రయోగాలు అనేవి ఒక బ్లాక్ మ్యాజిక్ అంటే మీకు తెలుసు ఒక చేతబడిలాగా ఉంటాయన్నమాట. చూసే వాళ్ళకి ఏదో చేస్తున్నారు వీళ్ళు, ఎవరి మీద చేస్తున్నారు అని వాళ్ళు భయపడే విధంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ ఏం చేసినా సరే ఎవరికి తెలియకుండా చేసుకుని అది మీకే మంచిది అన్నమాట. ఒకవేళ మీరు చెప్పుకొని చేసుకున్నారంటే రేపు ఏదన్నా జరగడం జరిగిందంటే దాంట్లో మీరే సమస్య తెచ్చిపెట్టుకుంటారు, మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పుకున్నారు, ఎందుకంటే ఇవి పెద్ద ఖర్చుతో కూడిన ప్రయోగం కాదన్నమాట. ఆ విధంగా కోడిగుడ్డు తీసుకొని మీరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడని ప్రాంతంలో ఒక అడుగు లోతు కానీ ఒక అరడుగు లోతు కానీ గుంట తీయండి, లేకపోతే ఒక జాల లోతు కానీ గుంట తీసేసి ఆ కోడిగుడ్డుని నిలువుగా పెట్టాలి. పొనుగా పెట్టకుండా కోడిగుడ్డుని ఆ గుంటలో నిలువుగా పెట్టేసి నిలువుగా నిలబెట్టి మట్టి కప్పెట్టండి. మట్టి కప్పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు మట్టి కప్పెట్టిన కోడిగుడ్డు ప్రాంతం ఉందో ఆ కోడిగుడ్డు మీద మీరు 4-5 కర్రపుల్లలు వేసి మంట పెట్టాలి. 4-5 కర్రపుల్లలు వేసి మంట పెట్టాలి. మంట పెట్టేసి మీరు ఇంటికి వచ్చేసండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ కోడిగుడ్డు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీరు వెళ్ళి దాని మీద మంట పెట్టి ఈ యొక్క సెగన్ అనేది ఆ కోడిగుడ్డుకి మీరు చూపించాలన్నమాట. ఈ యొక్క ఆవిరి అనేది ఆ కోడిగుడ్డుకి వెళ్ళి తగిలే విధంగా మీరు మంట పెడుతూ కరెక్ట్గా మీరు 13 రోజులు మంట పెట్టండి. 9 రోజులకెల్లా ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మీ దగ్గరకు రావటం అనేది జరిగి చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన ఒక కోడిగుడ్డుతో వశీకరణ మంత్ర ప్రయోగం అంటే ఇది. ఈ యొక్క మంత్ర ప్రయోగం ద్వారా తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరన్నమాట. మంత్రం అనేది వచ్చేసి మీకు వీడియో మీద ఇస్తాను. ఇది ఒక ఘోర రూపంలో ఉండే మంత్రం అన్నమాట. మీకు కొద్దిగా మంత్రం అనేది అర్థం కాకపోవచ్చు, కానీ మీకు తెలుగులో ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు రాసుకోండి. ఎందుకంటే మంత్రం అనేది మీరు చదివేది ఏముండదన్నమాట, మీరు రాసుకోవడం అన్నమాట. ఆ కోడిగుడ్డు మీద మంత్రం రాయాలి. మీ ఆ మంత్రాన్ని పేపర్ మీద రాసి మీ చేతికి కట్టుకోవడం. ఈ యొక్క మంత్రం అనేది మీరు చదివే మంత్రం కాదు. కాబట్టి మీరు నేను తెలుగులో ఇస్తాను అది ఎట్లా ఉందో మీరు సేమ్ అదే విధంగా ఆ యొక్క మంత్రం అనేది మీరు ఆ వైట్ పేపర్ మీద రాసుకోండి, ఆ కోడిగుడ్డు మీద రాసింది. ప్రకారం మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మీకు విషయం అవడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. కావాలని మీరు ప్రయత్నం చేసి చూడండి. మీకు 100కి 100% 1000% నేను గ్యారంటీ ఇస్తాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీకు 9 రోజుల్లో మీ ముందు నిలబడాలి. అటువంటి పోరుకులు గల శక్తివంతమైన వశీకరణ మంత్రంతో కూడిన ప్రయోగం అంటే ఇది ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.